కొడవలూరు మండలంలో రేపటి నుంచి కరోనా లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం డిసిఎంఎస్ చైర్మన్ వీర్చువల్ పత్రం మండల తహసీల్దార్ కార్యాలయంలో మండలంలో విజృంభిస్తున్న కరోనా పాజిటివ్ కేసులపై అధికారులతో సమీక్షించి లాక్డౌన్ నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని నిర్ణయించారు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిత్యావసరాల వ్యాపార సంస్థలకు అనుమతి మధ్యాహ్నం 1 గంట నుంచి ఎవరూ బయటకు రాకుండా కోవిడ్ నిబంధనలు పాటించి ఇంటికే పరిమితం కావాలి మధ్యాహ్నం 1 గంట నుంచి కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వ్యాపారానికి సంబంధించి రైతులు పండించిన ధాన్యం క్రయ విక్రయాలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు ముఖ్యంగా యువత ఎక్కడ బయటకు రావద్దని ఎందుకంటే మీ వల్ల మీ ఇంట్లోని పెద్దవారికి ఇబ్బంది కలుగుతుందని హెచ్చరించారు పై సమీక్ష సమావేశంలో కొడవలూరు మండల తహసీల్దార్ లాజరస్ ఎంపీడీఓ జ్యోతి ఎస్ఐ జిలాని భాష పిహెచ్సి డాక్టర్ స్వాతి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తద్వారా రాబో రోజులు కూడా రేపటి నుంచి మన మండలం కూడా ఈ లాక్డౌన్ చేయాలని మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు కూడా ఈ యొక్క లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని దుకాణాలు తీసి ఏమైనా అవసరాల నిమిత్తం ఈ యొక్క టైంనే వినియోగించుకోవాలి తర్వాత మళ్ళీ పక్క రోజు 6 గంటల వరకు కూడా ఎవరు కూడా అనవసరంగా బయట తిరిగితే చట్టరీత్యా కూడా అందరూ చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క నివారణని ఈ రాబో రోజులు ఈ నెల రోజుల్లో కూడా అధికమయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి మరి అక్కడక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లకు కూడా అధికారాలు ఇచ్చి గౌరవ కలెక్టర్ గారు మరి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు కూడా అక్కడ లాక్డౌన్ విధించుకోండి తద్వారా కూడా ఈ యొక్క నివారణ తగ్గించే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు కానీ వ్యాపారస్తులు దయచేసి వ్యాపారస్తులు వ్యాపారం చేస్తేనే అక్కడికి జనాలు సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపారస్తులు దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా సంఘీభావం తెలిపి మరి ఏదైతే ఈ యొక్క అధికారులు చెప్పిన టయాన్ని పాటించి తద్వారా ఈ నివారణకి మీరు కూడా చేసిన వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ 1 గంట తర్వాత మీరు కానీ అనవసరంగా కానీ ఉన్నటువంటి పిల్లలు అయితేనేమి ఎలాంటి పని లేకుండా బయట తిరిగితే మటుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే మరి 2వ క్రాప్ జరుగుతుంది కాబట్టి ఒక్క రైతులకి అది కూడా ఆ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పోవడానికి అయితేనేమి రైతుల యొక్క ధాన్యాన్ని పట్టుకున్న కూలీలు అయితేనేమి రైతులకు సంబంధించినటువంటి మిషనరీ ఏమన్నా ఉంటే పరిపాలన మిషన్లు తప్పితే పేరు కూడా దయచేసి ఎవరు బయట జరగద్దు మరి ఎందుకంటే ఈ యొక్క నెలాఖరికి మరి అధికారులు అయితేనేమి మేధావులు అయితే ప్రతి ఒక్కరు చెప్పేది మరి ఎక్కువ అయ్యే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకుందాం మనం కాపాడుకుందాం ఇంటికే పరిమితం అవుదాం కాబట్టి ఇంటికే పరిమితమై తద్వారా ఈ యొక్క నివారణ దూరంగా పెడతామని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మంచి చక్కని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయానికి ఈ యొక్క మన మండలంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి లైక్ పడవలూరు అయితేనేమి గన్నవరం అయితే ఎల్లాయిపాలెం అయితే పద్మనాభసత్రం అయితే కూడికి దాంతో కలిపి రాజభవన్ సెంటర్ కూడా అన్ని కలిసి కూడా ఈ యొక్క వర్తకులు అయితేనేమి అక్కడ జన సందోహం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించి తద్వారా మన మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వ్యాధిని గ్రస్తుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చర్యలు మీరు అందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు మరి యువత అనవసరంగా బైక్లు వేసుకొని తిరిగి మరి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చేది వాళ్ళకి ఏదైనా యువత కాబట్టి వాళ్ళకేం ఈ యొక్క జబ్బు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి పోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పాపం పెద్దవాళ్ళకి ఇది ఆ యొక్క జబ్బు వచ్చి తద్వారా కూడా పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి యువత కూడా గమనించాలి మరి ప్రభుత్వం అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో మంచి సూచన సలహాలు ఇస్తూ తద్వారా యొక్క నివారణకు ఎన్నో చేపడతా ఉన్నారు జిల్లా యంత్రాంగం అధికారులు అయితేనే ఇక్కడ అయితేనేమి పోలీసు వారు అయితేనేమి ఒక రెవెన్యూ వాళ్ళు అయితేనేమి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోవిడ్ 19లో బాగా ఎంతో శ్రమిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చూసి మనం కూడా నేర్చుకొని మరి మనం కూడా ఈ నివారణకి మన వంతు మన సహకారాన్ని అందించి మరి ఈ యొక్క పొరల మండలంలో తీసుకున్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి నేను కూడా వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాం